నమస్కారం, ఆర్ఎంఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు చెన్నబెద్దిరాజు. తెలుగుదేశం జనసేన కూటమితో బీజేపీ జత కలవడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాంచి నాంచి చివరకు కూటమిలో తాను భాగమే అని ప్రకటించిన బీజేపీ ఆ తర్వాత సీట్ల సర్దుబాటు విషయంలో కూడా గందరగోళ పరిస్థితులు ఏర్పడేలా వ్యవహరిస్తున్నది. రాష్ట్రంలో ఆ పార్టీ వాస్తవ బలాన్ని పరిగణలోకి తీసుకుంటే పొత్తులో భాగంగా ఆ పార్టీకి దక్కిన అసెంబ్లీ స్థానాలు, లోక్సభ స్థానాలు చాలా ఎక్కువ అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమయ్యింది. బీజేపీ పొత్తులో భాగంగా తమకు మరో సీటు కావాలంటూ పట్టుబట్టడం అనుమానాలకు తావిస్తుంది. చివరకు ఆ పార్టీ రాష్ట్ర నేతలు, కార్యకర్తలు కూడా పార్టీ అగ్రనాయకత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలం ఏమిటో, ఆ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకు ఏమిటో అందరికీ తెలుసు. కానీ బీజేపీ ఎందుకు తెలుసుకోలేకపోతుందన్నదే అసలైన ప్రశ్న. గత ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్లు నోటాతో పోటీ పడిన విషయం అందరికీ తెలిసింది. అటువంటి పార్టీతో రాష్ట్రంలో బలంగా ఉన్న రెండు ప్రాంతీయ పార్టీలు పొత్తు పెట్టుకోవడానికి ముందుకు వచ్చాయంటే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి మోడీ సర్కార్ అధికారంలోకి వస్తుందన్న నమ్మకంతోనే గత 5 ఏళ్లుగా రాష్ట్రం అన్ని రంగాల్లో అధోగతి పాలైంది. రాష్ట్ర పునర్నిర్మాణానికి, రాష్ట్ర ప్రగతికి కేంద్ర సహకారం అవసరం ఉంటుందన్న ఉద్దేశంతోనే కొన్ని త్యాగాలకు సిద్ధపడి కూడా తెలుగుదేశం జనసేన కూటమి బీజేపీతో జట్టు కట్టింది. ఆ పార్టీ వాస్తవ బలాన్ని మించి స్థానాలను కూడా ఆ పార్టీకి పొత్తులో భాగంగా ఇచ్చింది. అయితే సీట్ల విషయంలో ఆ పార్టీకి ఇంకా సంతృప్తి కలిగినట్లు లేదు. పొత్తులో భాగంగా దక్కిన 10 అసెంబ్లీ స్థానాలకే బలమైన అభ్యర్థులను నిలబెట్టే పరిస్థితి లేని బీజేపీ ఇప్పుడు అదనంగా మరో స్థానం కావాలని పట్టుబట్టడం, నిన్నటి వరకు రాష్ట్రంలో వైసీపీకి గట్టి మద్దతుదారుగా నిలిచిన బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోమువీర్రాజు కోసం పట్టుబట్టడం చూస్తుంటే కొందరు అభ్యర్థులను ఆ పార్టీ వైసీపీని గెలిపించడం కోసం నిలబడుతుందా అన్న అనుమానాలు బీజేపీ వర్గాల నుంచే వ్యక్తమవుతున్నాయి. తమకు అదనంగా సీటు కావాలని, అది కూడా సోమువీర్రాజు కోసం అని బీజేపీ కోరడంపై తెలుగుదేశం జనసేన శ్రేణుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతుంది. ఒకసారి అన్ని మాట్లాడుకుని, పొత్తు ఖరారు చేసుకుని, సీట్లు ఫైనల్ చేసుకున్న తర్వాత మళ్లీ అడగడం అంటే అది బ్లాక్ మెయిల్ చేయడమేనని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆ పార్టీ తెలుగుదేశం పార్టీకి కంచుకోట వంటి రాజమండ్రి రూరల్ లేదా అర్బన్ స్థానాన్ని కేటాయించాలని కోరడం రాష్ట్ర బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా తప్పుపడుతున్నారు. ఇంకా 11వ సీటు ఇవ్వడానికి పొత్తులోని తెలుగుదేశం జనసేన పచ్చజెండా ఊపకముందే తాము 11 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులు నిలబెడుతున్నామని ఆ పార్టీ జాతీయ నేత సిద్ధార్థనాథ్ సింగ్ చెప్పడం పరోక్షంగా పొత్తులేని పార్టీలను బ్లాక్ మెయిల్ చేయడమేనని అంటున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి బదులు రాజమండ్రి రూరల్ లేదా రాజమండ్రి అర్బన్ సీటు కావాలని బీజేపీ పట్టుబడుతుంది. ఆ 2 నియోజకవర్గాల్లో ఇప్పటికే తెలుగుదేశం అభ్యర్థులను ప్రకటించేసింది. సోమువీర్రాజు కోసమే ఈ సీటును అడుగుతున్నట్లు చెబుతుంది బీజేపీ. పొత్తు పేరుతో కూటమిలో చేరిన బీజేపీ ఏదైనా బ్యాక్ స్టాబింగ్ వ్యూహం పన్నిందా అన్న అనుమానాలు పరిశీలకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఏమాత్రం ప్రజా మద్దతు లేని సోమువీర్రాజు కోసం ఆ సీటు త్యాగం చేయడం అయ్యే పని కాదని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, వైసీపీకి మద్దతుగా వ్యవహరిస్తూ సోమువీర్రాజు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేశారు. జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా పలు సందర్భాల్లో సోమువీర్రాజు వ్యవహార శైలి పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జనసేనతో మంచి సంబంధాలు లేవు. ఈ విషయాన్ని స్వయంగా పవనే చెప్పారు. వీర్రాజు శైలి తనకు నచ్చకే తాను ఏం మాట్లాడాలన్నా పార్టీ అధిష్టానంతో మాట్లాడేవాడినని పవన్ చెప్పిన సంగతి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అలాంటి సోమువీర్రాజు కోసం బీజేపీ మరో సీటు అడగడంపైనే ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమువీర్రాజు వంటి వారిని అభ్యర్థులుగా నిలబెట్టడం వల్ల తెలుగుదేశం జనసేన ఓట్లు బీజేపీకి బదిలయ్యే అవకాశాలు ఉండవని, దీనివల్ల వీర్రాజు గెలవకపోగా ఈ సీటు వైసీపీ ఖాతాలోకి వెళ్లిపోయే అవకాశం ఉందని, అది తెలిసి కూడా బీజేపీ ఆయనకు టికెట్ అడగడంలో అర్థం లేదని తెలుగుదేశం జనసేన భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇలాంటి వారికి సీట్లు ఇవ్వడం, ఇప్పించడం వైసీపీకి మేలు చేస్తున్నట్టేనని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ఇది ఈనాటి కథనం. మరో కథనంతో మళ్లీ కలుద్దాం. నా ఈ కథనం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. For latest exclusive updates, please subscribe RMS News Entertainment Exclusive. Also like, share and comment. Thank you.